ఖచ్చితంగా పరువు నష్టం దావా వేస్తా లేదా మీరు నిజంగానే నీతిమంతులైతే మీరు చెప్పింది వాస్తవం అయితే మీరు మీరు ఆ ఛానల్ లో పెట్టింది ఫార్వర్డ్ చేసేవాళ్ళు నీతిమంతులైతే వాళ్ళకు జ్ఞానం ఉంటే వాళ్ళకు నిజాయితీ ఉంటే వాళ్ళు మనుషులైతే వచ్చి ములుగుల పిటిషన్ ఇయండి ములుగుల నా మీద కేసు పెట్టండి ఏడ కబ్జాలు చేసినా కేసు పెట్టండి నేను ఇప్పుడు పెట్టిన కేసు నా అభిమానులు గాని నా కార్యకర్తలు గాని నాకు ఎంతో మంది చేయితని ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా తప్పకుండా కేసులు పెడతారు ఇలాంటి దుర్మార్గపు ప్రచారాలను అడ్డుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వాస్తవంగా ఏం జరిగిందో బయటికి రావాలనే నేను ఈ రోజు మా ములుగు ఎస్పీ గారికి పిటిషన్ ఇచ్చిన ఎంతో కష్టపడి ఇవాల ఇళ్ళలో కూసోని లేదా ఎవరిదో దోచుకొని కాదు నాకు నచ్చిన స్థాయిలో నాకు చేతనైనంత నేను ప్రజలకు అందుబాటులో ఉంటున్నా నాకు వచ్చి అభిమానులు ఇచ్చే డోనర్స్ గాని లేదా కార్యకర్తలు గాని ఇచ్చే సపోర్ట్ గాని లేదా నాకు వచ్చే జీతాలో లేకుంటే ఎవరైనా అభిమానులు ఇచ్చేది ఉంటే కష్టాలలో ఉన్నటువంటి ప్రజలకు నేను ఇస్తా ఉన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగానే ఇంక్వైరీ చేయండి అని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను ఈ ఫార్వర్డ్ చేసేటువంటి కొన్ని కొంతమంది నీతి తప్పిన వ్యక్తులు విష ప్రచారం చేసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవడం అత్యంత దారుణము ఇలాంటి వ్యక్తులు నిజంగా అవసరమాని అనిపిస్తుంది మీకు నీతి నిజాయితీ ఉంటే రండి సవాల్ విసురుతున్నాం మళ్ళొకసారి నా ఇల్లు చూడండి నా నేను ఉండే వ్యవస్థ చూడండి నేను 20 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న ఇవన్నీ చూడండి అదే విధంగా మొగుళ్ళ భద్రయ్య విషయం మొగుళ్ళ భద్రయ్య అనే వ్యక్తికి ఆనాడు స్వర్గీయ చంద్రలాల్ గారు ఆయనతో గెలిచి ఆయనతో తిరిగి ఆయన నా స్కూల్ బంద్ చేసిన నా కాళ్ళు మొక్కితే నా ఎంట పడితే స్కూల్ ఓపెన్ చేయించరు ఆ తర్వాత నుంచి మా దగ్గరికి ఆయన రాలే మేము ఆయన దగ్గరికి పోలే మరి మాజీ నక్సలేట తొరగొట్టించడమని ఇంకోటని నిజాయితీ ఉంటే భద్రయ్య నువ్వు ఇప్పుడు నా మీద కేసు పెట్టాలి లేకుంటే నీ మీద మేము ఆల్రెడీ పెట్టినాం భద్రయ్య మీద పెట్టినాం ఆ ఛానల్ మీద పిటిషన్ ఇచ్చిన నేను నిన్ను కొట్టించిన దాంట్లో గాని లేదా నీకేమైనా అన్యాయం చేసిన దాంట్లో గాని నేను ఉండుంటే లేదా నా అనుచరులు ఉండుంటే వివరాలతో రా పిటిషన్ ఇద్దాం నేను కూడా ఉంటా విత్ లైవ్ ని తీసుకొచ్చి ఛానల్స్ ని తీసుకొచ్చి పెట్టిస్తా అది ఒక్కటి తప్ప మేమిద్దరం పంచింది ఏమి లేదు ఎస్ ఆమెది కూడా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నాది కూడా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఒక మానవతా దృక్పథంతో తనకు ఒక మదర్ థెరిసా అనేటువంటి పేరు కూడా ఇక్కడ ప్రజలు పెట్టుకున్నారు సేవ చేస్తాంది కాబట్టి ఉద్యోగంలో ఉండి సేవ చేస్తా ఆమె ఎక్కడ కబ్జా చేస్తుందో మేము ఎక్కడ కబ్జా చేస్తాం రండి అంటున్న ఈ ఛానల్ వారికి తాబేదారులుగా పనిచేసే వాళ్ళు ఇక్కడ ఫార్వర్డ్ చేసే వాళ్ళు రండి మీరు మేము ఏడా కబ్జాలు చేసినాం నిరూపిస్తూ రండి ఈ తప్పుడు కూతలు కూతే ఖచ్చితంగా పనిష్మెంట్ ప్రతి ఒక్కరికి కూడా తప్పుడు ప్రచారం చేస్తే మేము పరువు నష్టం దావేస్తాం పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాం లేదా మీరు మేము తిన్నది ఉంటే మీరు ఇక్కడికి వచ్చి ఎక్కడైనా పెట్టండి ఇగో సీతక్కడ కబ్జా చేసింది లేకుంటే ఆమె ఇక్కడ కబ్జా చేసింది చెప్పండి మేము దేనికైనా సిద్ధం ఇట్లాంటి దొంగ మాటలు మాట్లాడి ఛానళ్ల రేటింగ్ కోసము ఇళ్లలో పడుకొని ఉండేటువంటి కొంతమంది దుర్మార్గులకు సంతోష పెట్టడం కోసము ఇలాంటి ప్రచారం మేమట బహుజన రాజ్యానికి వ్యతిరేకం ఇద్దరం కూడా నేను ఆదివాసి నా అయ్య నా అవ్వ ఇద్దరు ఆదివాసే ఇద్దరు ఆమె మైనార్టీ మా ఇద్దరు మీద బురద జల్లి ఇవాళ మళ్ళా బహుజన రాజ్యం ఎట్లా వస్తుందని మాట్లాడతారు సిగ్గుండాలి కదా కొంచెం మన మాట్లాడేటోళ్లకు మేమిద్దరము అట్టడి వర్గాల నుంచి వచ్చిన వాళ్ళము మేమేదో మాకు చేతనైనా చేస్తాము మాకు ఎవడిచ్చిండు ఎవరి దగ్గర దోసుకున్నాం ఎవడి భూములు కబ్జా చేసినా అది కావాలి ఖచ్చితంగా ఇలాంటి ముఖ్యంగా ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళు కూడా అన్ని తీసి ఇదే పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాం వాళ్ళు ఎక్కడెక్కడ దోసుకుంటారో వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి అన్యాయం చేస్తారో రేపటి నుంచి ఇదే పనిగా మేము కూడా చేస్తాము ఖచ్చితంగా పరువు నష్టం దావా వేస్తా లేదా మీరు నిజంగానే నీతిమంతులైతే మీరు చెప్పింది వాస్తవం అయితే మీరు ఆ ఛానల్ లో పెట్టింది ఫార్వర్డ్ చేసేవాళ్ళు నీతివంతులైతే వాళ్లకు జ్ఞానం ఉంటే వాళ్లకు నిజాయితీ ఉంటే వాళ్ళు మనుషులైతే వచ్చి ములుగుల పిటిషన్ ఇవ్వండి ములుగుల నా మీద కేసు పెట్టండి ఏడ కబ్జాలు చేసినా కేసు పెట్టండి నేను ఇప్పుడు పెట్టిన కేసు నా అభిమానులు గాని నా కార్యకర్తలు గాని నాకు ఎంతో మంది చేయితనిచ్చే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా తప్పకుండా కేసులు పెడతారు ఇలాంటి దుర్మార్గపు ప్రచారాలని అడ్డుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వాస్తవంగా ఏం జరిగిందో బయటికి రావాలనే నేను ఈ రోజు మా ములుగు ఎస్పీ గారికి పిటిషన్ ఇచ్చిన ఎంతో కష్టపడి ఇవాళ ఇళ్లలో కూసుకొని లేదా ఎవరిదో దోచుకొని కాదు నాకు నచ్చిన స్థాయిలో నాకు చేతనైనంత నేను ప్రజలకు అందుబాటులో ఉంటున్నా
నాకొచ్చి అభిమానులు ఇచ్చే డోనర్స్ గాని లేదా కార్యకర్తలు గాని ఇచ్చే సపోర్ట్ గాని లేదా నాకొచ్చే జీతాలో లేకుంటే ఎవరైనా అభిమానులు ఇచ్చేది ఉంటే కష్టాలలో ఉన్నటువంటి ప్రజలకు నేను ఇస్తా ఉన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగానే ఇంక్వైరీ చేయండి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను ఈ ఫార్వర్డ్ చేసేటువంటి కొన్ని కొంతమంది నీతి తప్పిన వ్యక్తులు విషప్రచారం చేసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవడం అత్యంత దారుణము ఇలాంటి వ్యక్తులు నిజంగా అవసరమాన అనిపిస్తుంది మీకు నీతి నిజాయితీ ఉంటే రండి సవాల్ విసురుతున్నా మళ్ళొక్కసారి నా ఇల్లు చూడండి నా నేను ఉండే వ్యవస్థ చూడండి నేను 20 ఏళ్ళుగా ప్రజా జీవితంలో ఉన్న ఇవన్నీ చూడండి అదే విధంగా మొగుళ్ళ భద్రయ్య విషయం మొగుళ్ళ భద్రయ్య అనే వ్యక్తికి ఆనాడు స్వర్గీయ చంద్రలాల్ గారు ఆయనతో గెలిసి ఆయనతో తిరిగి ఆయన నా స్కూల్ బంద్ చేసిన నా కాళ్ళు ముక్కుతే నా ఎంట పడితే స్కూల్ ఓపెన్ చేయించారు ఆ తర్వాత నుంచి మా దగ్గరికి ఆయన రాలే మేము ఆయన దగ్గరికి పోలే మరి మాజీ నక్సలేట తొరగొట్టించినమని ఇంకోటని నిజాయితీ ఉంటే భద్రయ్య నువ్వు ఇప్పుడు నా మీద కేసు పెట్టాలి లేకుంటే నీ మీద మేము ఆల్రెడీ పెట్టినాం భద్రయ్య మీద పెట్టినాం ఛానల్ మీద పిటిషన్ ఇచ్చినా నేను నిన్ను కొట్టించిన దాంట్లో గాని లేదా నీకేమైనా అన్యాయం చేసిన దాంట్లో గాని నేను ఉండుంటే లేదా నా అనుచరులు ఉండుంటే వివరాలతో రా పిటిషన్ ఇద్దాం నేను కూడా ఉంటా విత్ లైవ్ ని తీసుకొచ్చి ఛానల్స్ ని తీసుకొచ్చి పెట్టిస్తా అది ఒక్కటి తప్ప మేమిద్దరం పంచింది ఏమి లేదు ఎస్ ఆమెది కూడా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నాది కూడా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఒక మానవత దృక్పథంతో తనకు ఒక మదర్ థెరిసా అనేటువంటి పేరు కూడా ఇక్కడ ప్రజలు పెట్టుకున్నారు సేవ చేస్తాంది కాబట్టి ఉద్యోగంలో ఉండి సేవ చేస్తాం ఆమె ఎక్కడ కబ్జా చేస్తుందో మేము ఎక్కడ కబ్జా చేస్తాం రండి అంటున్న ఈ ఛానల్ వారికి తాబేదారులుగా పనిచేసే వాళ్ళు ఇక్కడ ఫార్వర్డ్ చేసే వాళ్ళు రండి మీరు మేము ఎక్కడ కబ్జా చేసినాం నిరూపించారు రండి ఈ తప్పుడు కూతలు కూతే ఖచ్చితంగా పనిష్మెంట్ ప్రతి ఒక్కరికి కూడా తప్పుడు ప్రచారం చేస్తే మేము పరువు నష్టం దావేస్తాం పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం లేదా మీరు మేము తిన్నది ఉంటే మీరు ఇక్కడికి వచ్చి ఎక్కడైనా పెట్టండి ఇగో సీతక్కడ కబ్జా చేసింది లేకుంటే ఆమె ఇక్కడ కబ్జా చేసింది చెప్పండి మేము దేనికైనా సిద్ధం ఇట్లాంటి దొంగ మాటలు మాట్లాడి ఛానళ్ల రేటింగ్ కోసమో ఇళ్లలో పడుకొని ఉండేటువంటి కొంతమంది దుర్మార్గులకు సంతోష పెట్టడం కోసమో ఇలాంటి ప్రచారం మేమట బహుజన రాజ్యానికి వ్యతిరేకం ఇద్దరం కూడా నేను ఆదివాసి నా అయ్య నా అవ్వ ఇద్దరు ఆదివాసే ఇద్దరు ఆమె మైనార్టీ మా ఇద్దరు మీద బురద జల్లి ఇవాళ మళ్ళా బహుజన రాజ్యం ఎట్లా వస్తుందని మాట్లాడతారు సిగ్గుండాలి కదా కొంచెం మన మాట్లాడేటోళ్లకు మేమిద్దరము అట్టడు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళము మేమేదో మాకు చేతనైనా చేస్తాము మాకు ఎవడిచ్చిండు ఎవరి దగ్గర దోసుకున్నాం ఎవడి భూములు కబ్జా చేసినా అది కావాలి ఖచ్చితంగా ఇలాంటి ముఖ్యంగా ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళు కూడా అన్ని తీసి ఇదే పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం వాళ్ళు ఎక్కడెక్కడ దోసుకుంటారో వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి అన్యాయాలు చేస్తారో రేపటి నుంచి ఇదే పనిగా మేము కూడా చేస్తాము.